ధన్యవాదాలు ముఖ్యంగా అమ్మ కూడా కాసేపట్లో మాట్లాడబోతున్నారు మీరందరూ కూడా క్రమశిక్షణతో ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎక్స్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా సత్యమేవ జయతే ఈ రోజు ఈ దీక్షకు రాజమహేంద్రవరంలో మహిళా శక్తి మన అమ్మ మనందరికీ కూడా త్యాగం అంటే ఎలా ఉంటుందో అని మన బాబు గారిని మన చంద్రనని 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసినటువంటి మహానుభావురాలు మన అమ్మ భువనేశ్వరమ్మ గారు దీక్షకు సంఘీభావంగా ఈ సభకు సభాధ్యక్షులుగా ఉన్నటువంటి సోదరి అనిత గారికి అలాగే మరో సోదరి మా భవాని శ్రీనివాస్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు అందరికి ముందుగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు ఇంత కష్టాన్ని గుండెల్లో దాచుకొని మనందరికి ధైర్యం చెప్పడమే కాదు నేను మీకు తోడు ఉంటానని చెప్పి ఈ రోజు దీక్షను పూనుతున్నటువంటి అమ్మ భువనేశ్వరమ్మ గారికి ఈ వేదిక ముందు నుంచి మనసా వాచా కర్మణ శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానమ్మా నిజంగా ప్రజాస్వామ్యం అన్నది ఈ రోజు గాంధీ జయంతి అంటే గాంధీ గారు అంటే మనమందరికీ తెలిసింది స్వాతంత్ర్య పోరాటంలో ఆయన శాంతియుతంగా ఎన్ని పోరాటాలు చేశారు ఎన్ని ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమ ఫలితంగానే ఈ రోజు మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం అలాంటి గాంధీ మహాత్ముడు కలలు గన్న ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చీకటిమయం చేసినటువంటి ఒక దుర్మార్గుడి పాలన సైకో జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఈ రోజు చీకటిగా అశాంతియుతంగా ఈ రోజు అహింసాయుతంగా ఏదైతే పరిపాలన చేస్తున్నాడో దానికి ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగు కుటుంబ సభ్యులంతా కూడా మన బాబు గారికి ఆ అక్రమ అరెస్టుకి మనమంతా కూడా సంఘీభావం తెలియజేస్తున్నాం అయితే ఇప్పటికే సమయం అయింది కనుక రెండే రెండు విషయాలు నేను తెలియజేస్తున్నాను అమ్మా మా పాడేరులో గిరిజన ప్రాంతంలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఈరోజు అక్రమ అరెస్ట్ చేశారో అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి మన చంద్రబాబు నాయుడు గారు 2016లో యూత్ ట్రైనింగ్ సెంటర్ అని పెట్టారు దానికి నేను స్వయంగా వెళ్ళాను ఏదైతే ఈరోజు అవినీతి అని చెప్పి అక్రమంగా అరెస్ట్ చేయడమే కాదు ఆరోపణలు చేస్తున్నారో ఇందాక వాసు గారు చెప్పినట్టుగా ప్రతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో సీమెన్స్ వాళ్ళు డిజైన్ టెక్ వాళ్ళు పెట్టినటువంటి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఉంది అంతేకాదు ఈరోజు చెప్తున్నాను మా గిరిజనలో యువతి యువకులు ఎంతోమంది చదువుకున్న పిల్లలకి వేలాది మంది దాంట్లో ట్రైనింగ్ తీసుకోవడమే కాదు అందరూ కూడా ఈరోజు నిరుద్యోగం నుంచి ఉద్యోగం చేసుకొని మా గిరిజన కుటుంబాలను మేము పోషించుకుంటున్నాం ఆ మాటనే అమ్మ దగ్గర మొన్న కలిసి వెళ్ళి చెప్పినప్పుడు అమ్మ అదే విషయాన్ని చెప్పడం కూడా జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నేను కూడా పార్టీలో ఉండి వచ్చాను ఆయన క్యారెక్టర్ మాకు తెలుసు ఎవరినైతే నమ్ముకుంటామో నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా నట్టేట ముంచేస్తాడు ఆయనకి శాడిజం అంటానికి నిదర్శనం ఒకటే చంద్రబాబు నాయుడు గారి పేరు వింటేనే ఆయన జీవితంలో ఆయనకి కంపరం
దాని నుంచి ఎలా ఎలా అంటే పాలన గురించి పక్కన పెట్టేశాడు. మొత్తం వ్యక్తిగత కక్షలతో ఈ రోజు రాష్ట్రాన్ని కక్ష సాధింపులే కాదు దానిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. ఈ రోజు ఒక దాంట్లో ఇంకొక సైకో సాడిజం ఉన్నటువంటి వ్యక్తిలో ఇంకొక రెడ్డి ఉన్నాడు, విజయసాయి రెడ్డి. ఇందాక చూశాను ఆయన ట్వీట్లో, తెలుగుదేశం పార్టీ అంట చాలా బాధల్లో వెళ్ళిపోయిందంట. ఏమయ్యా విజయసాయి రెడ్డి, మీరెందుకంటే కళ్ళుండి కబోతులు, చెవులుండి వినికలు లేని వాళ్ళు కనుక మీకు అలాగే అనిపిస్తుంది. ఈరోజు మేము చెప్తున్నాం, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతీది అవినీతి, ప్రతీది కూడా దోపిడీ, ఇవన్నీ నిజం కాదా? మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అవినీతి అవినీతి అని చెప్పి ఈరోజు అక్రమ అరెస్ట్ చేశారో, ఒక్కసారి చూడండి, మారుకు పాడేరు నుంచి అమెరికా వరకు కూడా మొత్తం యువకులంతా కూడా రోడ్డు మీద వచ్చి దీక్షలు చేస్తున్నారు. దేనికి? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధిని ఈరోజు బయటికి తీసుకొస్తున్నారు. ఏ వ్యక్తి మీద తప్పు పెడితే ఆ లెక్కలు తెలుస్తామని వాళ్ళు అంటున్నారు. అభివృద్ధే మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లెక్క అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తున్నాను. అంతటి మహానుభావుడికి ఈరోజు కష్టకాలం వచ్చింది, అయినా ఈ కష్టకాలం ఎన్నాళ్ళు ఉండదు. ఇంకా మనలో కసి పెరిగింది, ఆ కసే దాదాపుగా 24 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి అనే సైకో తాడేపల్లి ప్యాలెస్లో సునకానందాన్ని పొందుతుంటే మనమంతా కసిగా రేపు 2024 ఎలా గెలవాలని పోరాటాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇప్పటికే వైసీపీ వాళ్ళకి అర్థమైంది. ఖచ్చితంగా రేపొద్దున ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మూటాముళ్ళని సర్దుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి మనం ఈరోజు మనం చేయాల్సింది ఒకే ఒక్కటి, ఆ పరిస్థితి తేవాలంటే మన బాబు గారు ఇదే రాజమహేంద్ర గడ్డ మీద మొన్న మహానాడులో మనందరికీ కూడా యుద్ధం చేయడానికి ఆయుధాలు ఇచ్చారు. ఆయుధం ఏంటి? భవిష్యత్తు గ్యారంటీ. ఆడబిడ్డ నిధిగా మహాశక్తి ప్రోగ్రాలు, మహాశక్తి పథకాలని, అలాగే యువకలం పేరుతో 3000 రూపాయలతో ఈ పథకాలని మనకి ఆయుధాలుగా ఇచ్చారు. అందరికీ, మిత్రులందరికీ, అక్కా చెల్లందరికీ చెప్తున్నాను, ఇది ఒక మహా ఉద్యమం. ప్రతి ఒక్కరం ఇంటింటికెళ్ళి మన భవిష్యత్తు గ్యారంటీ బాబు గారు షూరిటీ అని చెప్పి మనమంతా కూడా ఈ మహా ఉద్యమంలో పాల్గొని రేపు 2024 వాళ్ళకి దిమ్మ తిరిగే జవాబు చెప్పి వాళ్ళని ఊరు నుంచి తరిమి తరిమి తప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత గొప్ప దీక్షకి అమ్మ మనందరికీ అండగా ఉన్నందుకు మరొక్కసారి అమ్మకి మనమంతా అండగా ఉందాం. ఈ పోరాటంలో మనమంతా విజయం సాధించాలని నిన్న మా శ్రీ మోదకొండమ్మ అమ్మవారికి నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించిందండి. 101 ఘటాలు పెట్టి, ఎందుకంటే మోదకొండమ్మ అమ్మవారు అంటే బాబు గారు అది రాష్ట్ర పండుగ చేశారు. ఆ రాష్ట్ర పండుగ చేసినటువంటి అమ్మవారు ఆరాధ్య దైవం, మా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారికి నిన్న 101 ఘటాలు పెట్టుకొని బాబు గారు బయటికి రావాలని ఒక సంకల్పం చేస్తే నేను ఆశ్చర్యపోయాను, అసలు మహిళలు బయటకు వస్తారని. అసలు 500 మంది మహిళలు వచ్చేసి మా యొక్క సంకల్పాన్ని, బాబు గారు బయటికి రావాలని నిన్న గొప్ప కార్యక్రమాన్ని వచ్చారంటే గిరిజన ప్రాంతంలోనే మార్పు వస్తుందంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ బాబు గారే ముఖ్యమంత్రి అవుతారని మనం ప్రతి ఒక్కరం కూడా సంకల్పం చేసుకొని యుద్ధంలో ప్రతి ఒక్కరం ప్రతి ఓటుని కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసుకునేటటువంటి పరిస్థితిని తీసుకురావాలని ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నేను తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, అమ్మకు మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.